5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబు కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. హాయ్, మన తెలుగు వారంతా గర్వించే ఒక కళాకారిణి సిస్ట్ల జానకి గారు, అంటే ఎస్ జానకి గారు అని మనం పాపులర్గా తెలుసు. పాటలు పాడేవారు, అద్భుతమైన పాటలు పాడారు. ఆవిడ దగ్గర 65,000 పాటలు పాడారు. ఇప్పటికి అన్ని భాషల్లోనూ పాడారు. తెలుగు, కన్నడం, మలయాళం, తమిళ్, హిందీ, సాంస్క్రిట్, ఒరిస్సా, తులు, ఉర్దూ, పంజాబీ, బాడగ, బెంగాలీ, కొంకణి అండ్ కొన్ని ఫారిన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, జాపనీస్, జర్మన్ అండ్ సింహలీస్, ఇన్ని భాషల్లో పాడారు. ఎక్కువగా కన్నడ, మలయాళంలో పాడారు. తెలుగు ఆవిడైనా కానీ తెలుగు కంటే కూడా ఎక్కువగా మలయాళంలోనూ, కన్నడంలోనూ చాలా పాపులర్. అక్కడ 1గా చేశారు. ఈవెన్ తమిళ్ కూడా అట్లాగే చేశారు. తమిళ్ ఆవిడను బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ తమిళ్లో అండ్ ఊపేసింది కొంతకాలం. సో ఆవిడ తెలుగులో మ్యూజిక్ కూడా చేశారు సానా సినిమాకి. ఫస్ట్ నేను అనుకుంటున్నా గుర్తున్నంత వరకు ఎమ్మెల్యేలో నియాస ఐడియాసతో మొదలెట్టినట్టున్నారు. తర్వాత ఎన్నో సాంగ్స్ చేశారు. ఎన్ని ఎన్ని అవార్డులు వచ్చినప్పుడు ఎన్ని చదవాలంటే చచ్చిపోతాం, అంతసేపు పడుతుంది మీకు. ఏ భాషలో చూసినా కానీ 10-10 అవార్డులు వచ్చేసినాయి. ఈ అవార్డుల లిస్ట్ చూస్తేనే భయం వేస్తుంది అన్నమాట. నేషనల్ అవార్డ్స్ 4 సార్లు వచ్చినాయి. కేరళ స్టేట్ అవార్డ్స్ 11 సార్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంది అవార్డ్స్ 10 సార్లు వచ్చినాయి. తమిళనాడు 6 సార్లు వచ్చింది. కర్ణాటక 1 సార్ వచ్చింది. ఒరిస్సా 1 సార్ వచ్చింది. టోటల్గా 33 అవార్డ్స్ వచ్చినాయి. ఇంక ఈ కాకుండా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఈవిడ గ్రేట్ ఏంటంటే, ఈవిడ పద్మభూషణ్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో. 2013లో ఆవిడకి పద్మభూషణ్ ఇచ్చారు. పద్మభూషణ్ ఇస్తే రిజెక్ట్ చేసింది. చాలా కాలం ఈ విచిత్రం ఏంటంటే, అందరూ ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈవిడ నన్ను గుర్తించింది, లేటు గుర్తించారు. మీరు సౌత్ ఇండియాకే అన్యాయం చేస్తున్నారు, సౌత్ ఇండియాని సరిగ్గా గుర్తించట్లేదు. మీరు ఈ గుర్తించని అవార్డు నాకు అక్కర్లేదు, అంటే చిన్న చూపు చూస్తున్నారు సౌత్ ఇండియాని మీరు అని ఆవిడ అనుకుని, పైగా చాలా లేట్గా ఇస్తున్నారు ఈ అవార్డు. హెడ్ కమ్ టూ లేట్. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ వర్ నాట్ గివెన్ దర్ డ్యూ రికగ్నిషన్, అంటే మనకి మాకు గుర్తింపు, సౌత్ ఇండియన్లో ఉన్న ఆర్టిస్టులకి చాలా గుర్తింపు లేదు అని పద్మభూషణ్ అవార్డుని రిజెక్ట్ చేశారు. అదే పద్మభూషణ్ కోసం చాలామంది వెంపర్లాడిపోయి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ ఈవిడ ఒక తృణప్రాయంగా తీసేసి పడేసింది. అండ్ మన తెలుగు ఆవిడ అయ్యి ఉండి మొత్తం ఇన్ని భాషల్లో 1 అయ్యి, అసలు ఏ పాట చెప్పినా కానీ అప్పుడు నియాసాడియాసతో మొదలెట్టింది అన్నం. నీలీలా పాడేదా దేవ, షెహనాయ్తో పాటు ఉంటుంది ఆ సాంగ్. అది ఎన్ని కాలాలైనా కానీ అది అద్భుతంగానే ఉంటుంది. అట్లాగే ప్రతిఘటనలో పాట, 16 ఏళ్ళ వయసులో సిరిమల్లె పువ్వ, వెన్నెల్లో గోదావరి అందం సీతార, నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ. దేవర్ మగన్ తమిళ్లో వచ్చింది. సప్తపదిలో పాట సాగర సంగమం, ప్రతిఘటన, అరుణకిరణం, జానకిరాముడు, భైరవద్వీపం, తోడు, అంతఃపురం, శ్రీ సాయి మహిమ 2000. ఈవిడ ఈ మధ్య రిటైర్ అయిపోయానని ప్రకటించారు. అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు. సో మొత్తానికి ఈ తర్వాత చెప్పేది ఏంటంటే, గ్రేటెస్ట్ లేడీ ఆవిడ. ఆవిడ ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, ఆవిడ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తెలుగువారి జెండాని మొత్తం ప్రపంచంలోనే ఎగరేసింది చెప్పాలంటే. అన్ని భాషల్లోనూ పాడారు, ప్రపంచ భాషల్లో, భారత భాషలన్నింటిలోనూ పాడారు. ప్రపంచంలో కూడా 4-5 భాషల్లో పాడారు. జర్మన్, ఇంగ్లీష్ ఇవన్నీ చెప్పాను కదా ఇందాక, వీటన్నింటిలోనూ పాడారు. అలాంటి జానకి గారు మన రాష్ట్రం అవటం, మన తెలుగు వాళ్ళు అవటం మనకి నిజంగా గర్వకారణం. ఆవిడ బర్త్డే నిన్న. ఆవిడకి హ్యాపీ బర్త్డే చెప్తూ, ఇంకా ఇంకా ఆవిడ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇవాళ ఏడిది నాగేశ్వరరావు గారి బర్త్డే. ఏడిది నాగేశ్వరరావు గారు
తెలుగు సినిమాని ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన వ్యక్తి ఎడిది నాగేశ్వరరావు. ఎలా అంటే ఆయన తీసిన సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం, స్వయం కృషి, స్వాతి ముత్యం, ఆపద్ బాంధవుడు, సీతాకుచిలక ఇట్లా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన సినిమాలు. ఆయన మొదట్లో మొదలుపెట్టిన ఇది ఎట్లా మొదలుపెట్టినా కానీ సిరిసిరి మూవ్వతో ఆయన ఒక మలుపు తిరిగింది. ఆయన విశ్వనాథ్ గారి కాంబినేషన్ వచ్చిన కాడి నుంచి అంటే ఇన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసినాక ఎవరైనా కానీ ఇంకేదన్నా ఏదో చేద్దాం, ఇంకా పెద్ద సినిమాలు చేద్దాం, ఆ రోజుల్లో ఉన్న పెద్ద హీరోతో సినిమా చేద్దాం ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ ఇలాగే ఆలోచించి చేద్దాం అనుకుని అంటే ఇందాక జానక్ గారు కానీ ఏడిది నాగేశ్వరరావు గారు కానీ మనకి తెలుగులో ఎంత గుర్తింపు రావాలో వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎంత చెప్పుకున్నా తగ్గదు. అటువంటి వాళ్ళకి నిజంగా మనం అంత గుర్తింపు ఇవ్వలేదేమో నా పర్సనల్ ఫీలింగ్. సో ఈయన ఏడిది నాగేశ్వరరావు గారు 89వ జయంతి అది ఇప్పుడు ఇవాళ. ఈ సందర్భంగా ఈయన చేసిన సినిమాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈయన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆయన జర్నీ అద్భుతం. తెలుగు సినిమా జెండా ప్రపంచం అన్ని చోట్ల శంకరాభరణంతో అసలు మొత్తం ఎంత మారింది. విశ్వనాథ్ గారికి ఆయన విశ్వనాథ్ గారు అంతకుముందు విషయం మారిపోయి అంతకుముందు విశ్వనాథ్ గారు వేరు, శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ గారు వేరు. శంకరాభరణం నుంచి ఈయనతో పాటే చేశాడు ఆయన సినిమాలు ఆల్మోస్ట్ ఎక్కువ సినిమాలన్నీ అన్ని సూపర్ డూపర్ హిట్లే. అన్నీ మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ వీటికి సంబంధించినవి కానీ లేకపోతే సామాజికంగా ఏదో ఒక స్పృహ కలిగిన సినిమాలు కానీ చేశారు. మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభకే త్వం జీవ సరదస్య తం. ఏంట్రా ఏంటి నువ్వు చేసిన అధో పని? అధో పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా దొరుకుతుంది? అందుకని దేవుడాలి కట్టవుతారు అనుకోకండి బాబు. ఊరుకోండి ఊరుకోండి, సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఆయన మన మధ్య లేకపోయినా కానీ ఆయన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోకర్లేదు. ఎందుకంటే తెలుగు సినిమా బతికున్నంత కాలం శంకరాభరణం బతుకుంటుంది, శంకరాభరణం బతికున్నంత కాలం ఏడిది నాగేశ్వర గారు బతుకుంటారు. సో వాళ్ళిద్దరికీ జానక్ గారికి హ్యాపీ బర్త్డే, అట్లాగే ఈయనకి మన మధ్య లేకపోయినా కానీ ఈయన్ని గుర్తు చేసుకుంటూ ఈయన చేసిన గొప్ప సినిమాలని మనం మళ్ళీ నెమరు వేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.